కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండటంతో టీఆర్ఎస్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉమ్మడి బీర్కూర్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని పార్టీగా చేస్తూ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డిని పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకుడు, ఆయా గ్రామాల కార్యకర్తలందరికీ పోచారం సురేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరిన నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.